ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక. సహవాసం యొక్క బాధ్యతల్లో ప్రధానమైనది దేవుడు తన దాసులైన వారికి అప్పగించిన పనిని నమ్మకంగా చేయవలసిన అవసరం ఉంది. మా ఇష్టానుసారం మా ఆలోచనలు చేయడానికి వీల్లేదు. గొప్ప దైవజనుడైన మోషే ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఏ విషయాలు చెప్పాడో దేవుడు ఆ ప్రకారంగానే చేశాడు. అలాగే పౌలు దగ్గరకు వచ్చేసరికి క్రొత్త నిబంధన ప్రత్యక్ష గుడారంగా చెప్పబడే సంఘం ఉంది, అనగా దేవుడి సన్నిధి నిలిచి ఉండే స్థలం. దాన్ని కూడా ఆయన నిర్ణయించిన ప్రకారంగానే మోషే రీతిగా చేశాడు. అదే నియమంలో దైవ ప్రత్యక్షతను అనుసరించే పౌలు గారు కూడా చేశాడు. కానీ ఎవరు పౌలు గారు గమనీయుల పాదాల దగ్గర నేర్చుకున్నాడు కనుక తన ఇష్టానుసారంగా తాను చేయొచ్చు అనేది పౌలు గారి జీవితంలో మంచోడు. తనను క్రమపరుచుకోవడానికి దినదినం తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. అంటే తన శరీరాన్ని నలగొట్టడం అంటే ఏంటి? తన శరీరాన్ని క్రమపరుచుకోవడం, ఒక క్రమబద్ధమైన జీవితాన్ని కట్టుకోవడం అనేది. లేకుంటే శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన పని ఏమొచ్చింది? తను చాలా విద్యావంతుడు కదా, అధికారం కలిగిన వాడు కదా. సరే, మోషే ఉన్నాడు. మోషే ఐగుప్తు సకల విద్యలు అభ్యసించాడు. ఐగుప్తు సకల విద్యలు అభ్యసించాడంటే తన ఐగుప్తు యొక్క జ్ఞానాన్నంతా ఇస్రాయేల్ ప్రజల్లో వాళ్ళకి ఆ విషయాలు చెప్పి ఆ రీతిగా వాళ్ళని నడిపించడం కాదు. అక్కడ కూడా దేవుని యొక్క నియమబద్ధమైన పరిస్థితిని దేవుడు మోషేను క్రమపరచడానికి 40 సంవత్సరాలు ఎడారిలో ఉంచాడు. ఆ 40 సంవత్సరాలు అయిన తర్వాత ఎడారిలో ప్రజలు నడిపించాడు. ప్రజలు నడిపించే ముందు మోషే గొర్రెలను నడిపించవలసి వచ్చింది. గొర్రె మందలతో ఒక వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో, ఎంత బాధ్యతను తీసుకుని ఆ మందను కాపాడాలో, ఆ మందకు మేతను చూడాలో, ఆ మందను నడిపించడంలో ఉద్దేశం కూడా ఏంటంటే ఆ తిన్న మేత అరగాలి, అది వంట పట్టాలి, మందలు తిరిగిన ప్రదేశాలు మళ్ళా ఒక ఫలభరితమైన పరిస్థితిగా మార్చబడేవిగా ఉంటాయి. ఊరికినే వెళ్ళి ఇటు తోలికెళ్ళి అటు తోలికెళ్ళి ఊరికినే అటు ఇటు తిప్పడానికి కాదు, అవి శరీరరీతిగా సరైన పరిస్థితిలోనికి అవి నిర్మాణం అవడానికి, రెండవది తగిన ఆహారము వాటికి దొరకడమే కాకుండా తిరిగి ఒక ఏర్పాటులోనికి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భూములకు వచ్చినప్పుడు ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదకర స్థితిని ఆ ప్రదేశాల్లో చూడడానికి ఆస్కారం ఉంటుంది. అదే దేవుని పిల్లల యొక్క ఉనికి కూడా అటువంటిదే. దేవుని పిల్లలైన వారు వాళ్ళ ఇష్టానుసారం ఉండొచ్చు, వాళ్ళ ఇష్టానుసారం బ్రతకొచ్చు, వారి ఇష్టానుసారమైన రీతిగా మాట్లాడవచ్చు, వారి ఇష్టానుసారం రీతిగా సనగొచ్చు, లేక 4-5 చేరి గ్రూపులుగా మాట్లాడుకోవచ్చు, సెల్ ఫోనుల్లో ప్లాన్స్, సలహాలు, సంబరాలు, రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు, లేక వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో వారు ఏం చేసుకున్నా, లేక అది ఎవరి వల్ల జరిగింది అన్నట్టు ఎవరి మీద గెంటేయొచ్చు. అది ఆత్మనియమం కాదు. అది ఆత్మనియమంలో ముసుగు ఎందుకు ఉంటుందండి? ఆత్మనియమంలో రహస్యాలు ఎందుకు ఉంటాయండి? ఆత్మనియమంలో సొంత ఉద్దేశాలను స్థాపించుకోనాలి అనే మనస్సు ఎందుకు ఏర్పడి చేస్తుందండి? ఆత్మనియమంలో నీ జీవితంలో నువ్వు సాగినప్పుడు నువ్వు దేవుని కొరకైన పాత్రగా ఉండడానికి నువ్వు అప్పగించుకున్న వ్యక్తి ఉంటావు. అది ఆత్మకు సంబంధమైన క్రమము మన జీవితాలను. అందుకే పరిశుద్ధాత్ముడు చేసే కార్యాల్లో ప్రధానమైనది ఉప్పుదలే కాదు,
ఆ ఒప్పుదల అయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితంలో సాక్ష్యాన్ని స్థాపించడమే కాదు, సాక్ష్యాన్ని స్థాపించిన తర్వాత ఆ వ్యక్తి విషయంలో విజ్ఞాపన చేయడమే కాదు, ఆ తర్వాత వ్యక్తికి జీవితాన్ని రూపాంతరపరచుట క్రమబద్ధమైన రీతిగా నిర్మాణం చేయడు, దాన్నే మనం యోహాను 16:8 చూస్తాం, దాన్నే మనం రోమా 8:14 చూస్తాం, దానిని ఇంకా ముందుకు కొనసాగడానికి 8:16 చూస్తాం రోమాలో, తిరిగి రోమా 20:20 చూస్తాం. కనుక మనం దేవుని ఆత్మ మన జీవితంలో మెట్టు నుంచి మెట్టుకు మన జీవితాన్ని ఏ రీతిగా నిర్మాణం చేసుకుంటూ వచ్చేది ఉంటుందో. చివరికి మనం కొరింథీ 2:3 గత సంవత్సరము వార్షిక కూడికల్లో పరిశుద్ధ సమాజ కూడికల్లో అంశం అది ప్రభు ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభువు ఆత్మ చేత ఆరూపముగానే మార్చబడుతూ ఉన్నాం. కనుక ప్రభు ఆత్మ చేసే మరి విశేషమైన పని ఏంటంటే ఆయన యొక్క రూపాంతర స్థితికి మన జీవితాన్ని కట్టుకురావడం, ఆ మహిమ మన జీవితాల్లో సంతరించుకునే వరకు ఉండటం. మన కాలు ఎలా నడిచింది, ఆత్మ సంబంధంగా ఎలా నడుస్తుంది, మన చేతిని ఎలా ఉపయోగించాం, ఆత్మ సంబంధంగా ఏ రీతిగా ఉంది, మన కన్ను ఏం చూచింది, మన చెవులు ఏం విన్నాయి, మన గొంతుగా లేక మన వ్యక్తిత్వంలో ప్రతి పరిస్థితిని రోమా 3:10 క్రిందకు వస్తే 14 మన శరీర అవయవాల యొక్క స్థితిగతుల్లో గత కాలంలో ఏ వాతావరణం ఏర్పడి చేసింది అనేది పౌలు రోమా సంఘానికి తెలియజేశాడు.